మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలే కాదు, నిన్న జరిగిన సింగరేణి ఎన్నికలు కూడా మీరు ఎంత పట్టుదలతో ఉన్నారంటే, మొన్న జరిగిన మీ ఎన్నికల్లో సింగరేణి బొగ్గు కాని తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘానికి 38,000 ఓట్లు పోల్ అయితే అక్కడ వచ్చిన ఓట్లు 1298, అంటే 3% కూడా వచ్చినట్టు కాదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2 సార్లు బొగ్గు కాని కార్మిక సంఘమే సింగరేణిలో గెలిచిన సంఘం జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 38,000 ఓట్లు పోల్ అయితే సింగరేణి కార్మికులు 1298, అంటే డిపాజిట్ అనే చర్చ కాదు, నామమాత్రమైన ఓట్లు తెచ్చుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో గత ప్రభుత్వానికి స్థానం లేదు, సింగరేణి కార్మికులను వంచినందుకు వాళ్ళని క్షమించేదే లేదు అని చెప్పి మొన్న జరిగిన కార్మిక సంఘ ఎన్నికల్లో మీరు తీర్పునిచ్చారు. అందులో మా సిఐటియు, మా కమ్యూనిస్టు సోదరులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 35,000 ఓట్లు పైగా వచ్చినాయి. గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా సిఐటియు సీతారాములు గారు వాళ్ళ సంఘం అంతా గెలవడం జరిగింది. వారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా, ఏఐటీసీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేమందరం మా ఉద్యోగాల కోసం కాదు, మీ ఉద్యోగ నియామకాల కోసం మేము తాపత్రయపడుతున్నాము. మిమ్మల్ని నిజమైన కార్మికుల్ని, నిజమైన నిరుద్యోగుల్ని వాళ్ళ వాళ్ళ ఉద్యోగ నియామకాలలో వాళ్ళని నియమించినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్టు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడ్డట్టు అని మేము భావించడం. కాబట్టి వచ్చిన ఎంబడే స్టాఫ్ నర్స్ పోస్టులు 6,956 నియామకాలు ఎల్బీ స్టేడియంలో ఆడబిడ్డలందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు మేము ఇంటికి పంపించుండొచ్చు, సాంబశివరావు గారు చెప్పినట్టు ఈ సర్టిఫికెట్, మీ నియామక పత్రాలు, కానీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందంటే 30,00,000 మంది నిరుద్యోగ యువకులు, నిరాశ నిస్పృహులతో అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, సిటీ లైబ్రరీ దగ్గరనో ప్రభుత్వాల మీద నమ్మకం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం కల్పించి ఈ ప్రభుత్వము ప్రభుత్వంలోని ఖాళీలను భర్తీ చేయడానికి నిరంతరం కృషి చేస్తుందని వాళ్ళందరికీ తెలపడానికి, ఆ నిరుపేదలైన నిరుద్యోగ యువకులకు విశ్వాసం నమ్మకం కలిగించడానికే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వాలు పనిచేయడమే కాదు, పనిచేస్తున్నట్టు కూడా కనిపించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ఇక్కడ మేము కలిసినట్టుగా ఉంటుంది, మీ అందరితో కలిసి సంతోషాన్ని పంచుకోవాలని మేము భావించినాము. అందుకే ఈరోజు సింగరేణి కార్మికులను, వాళ్ళ కుటుంబాలను, ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్లను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సంతోషంలో మేము కూడా మీతో భాగస్వాములు కావాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా తొందరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇంకొక 15,000 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే 15 రోజుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల దాకా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఈరోజు తిరిగి కొత్తగా నియమించి గ్రూప్ 1 పరీక్షలకు కూడా గతంలో ఇచ్చిన ఖాళీలు, ఆనాటి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు లోపభూయిష్టంగా ఉండి హైకోర్టులో 2 సార్లు రద్దయినాయి. ఈరోజు కోర్టే ఆదేశించింది గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేయమని. ఇంకా కొన్ని దాదాపుగా 60 ఖాళీలు అదనంగా, అంతే కదా సీఎస్ గారు, 64 అదనంగా ఏర్పడ్డ ఖాళీలను కూడా కలిపి ఈరోజు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 పరీక్షల్ని మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా పరీక్షల వల్ల ఆలస్యమయ్యి
వాళ్ళ వయసు కూడా కొంతమందికి అవకాశాలు కోల్పోతారని 2 సంవత్సరాలు ప్రత్యేకంగా వయసు మినహాయింపునిచ్చి వాళ్ళందరికీ కూడా పరీక్షలో పాల్గొనే విధంగా అవకాశాలు కల్పించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొందరలోనే గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఈ ప్రభుత్వము నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను నమ్మకం విశ్వాసం కల్పిస్తున్న తక్షణమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, సింగరేణి బోర్డు ద్వారా, విద్యుత్ బోర్డు ద్వారా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, వైద్య విధాన పరిషత్ బోర్డు ద్వారా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీల నియామకాలు చేపట్టడానికి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందుకే మీరు పోటీ పరీక్షలకు మీరు తయారవ్వండి. క్యాలెండర్ డేట్ ప్రకారం మీ పరీక్షలు నిర్వహించి మీ నియామకాలను మీకు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రేమ్ సాగర్ రావు గారు సింగరేణిలో కూడా కొంత వయసు రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్తున్నా, తప్పకుండా సీఎండీ గారు దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేయగలమో, వాళ్లకు మేలు జరగడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలనో కూడా వాటిని సానుకూలంగా పరిశీలించాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క గారికి, సీఎండీ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదేమైనా మిత్రులారా, ఈ సాయంత్రం మీ అందరితో కలిసి ఈ సంతోషకరమైన సందర్భంలో భాగస్వామ్యం తీసుకొని మీ సంతోషంలో మేము కూడా భాగస్వామ్యమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మా సాంబశివరావు గారు సహజంగా కార్మిక సంఘ నాయకుడిగా చాలా విషయాలు వారు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా వారితో మాట్లాడి ఆ సమస్యలు ఏవేవి ఎట్లా పరిష్కరించాలనో పరిష్కారాన్ని కూడా వారి సూచనలు తీసుకుంటాం. గుర్తింపు పొందిన సంఘంతో తొందరలోనే ప్రభుత్వం వాళ్ళతో చర్చిస్తాం. సంఘంలో తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిచి ప్రత్యేకంగా మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యలన్నింటిని కూడా తెలుసుకొని సహేతుకమైన వాటిని అన్నింటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 24 గంటలు అందుబాటులో ఉండే మీ అభిమాన నాయకుడు ఈరోజు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నాడు. వారు తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించడానికి తీవ్రమైన కృషి చేస్తాడు, వాటికి పరిష్కార మార్గం చూపిస్తాడని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఉద్యోగ నియామకాలకు ఎన్నికైన వాళ్లకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మీకు 441 మందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఇక్కడ ఆగదు. ఆ 4 ఉద్యోగాలు పోగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను 2 లక్ష ఉద్యోగాల నియామకాలను చేపడతాం. ఎన్నికల కంటే ముందు నేను అదే మాట చెప్పిన, మీరు వాళ్లను ఉద్యోగాలు అడగకండి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు వాళ్లను ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని ఆ రోజు చెప్పినాం. చెప్పినట్టుగా ఈరోజు మీ ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపడుతున్నాం. రాజ్ ఠాకూర్ స్పెషల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది.